కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలందరూ అభిమానించే వ్యక్తుల మీద ఇలాంటి ప్రోపగాండా చేస్తే కూడా ఆ వ్యక్తికి ఇబ్బంది అవుతా లేదో తెలియదు, కానీ ఆ వ్యక్తిని ఇష్టపడే వాళ్ళు చాలా మంది హర్ట్ అవుతారనేది ఆ ప్రోపగాండా చేసే వాళ్ళు తెలుసుకున్నారు. మరి నేను ఎన్ని కక్షలు పెట్టుకొని నేను 2014లో చేయకుండా ఉండొచ్చు కదా, మరి ఎందుకు చేశాను? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే నాకు జరిగిన అవమానాన్ని మరిచిపోయి కూడా ఏ పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిందో ఆ అవమానాన్ని దాటుకొని నేను మీకు చేయటమే కదా మానవత్వం, అది కదా సంస్కారం. అందుకే నేను తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేశాను. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒక మనిషిని చంపేస్తే అతను ఇష్టపడే అభిమానులు కొంతమంది ఇంత విధ్వంసం సృష్టిస్తే దాంట్లో నలిగిపోయింది ఎవరు? అసలైన వ్యక్తులు ఎవరు నలిగిపోరు, అమాయకులైన వ్యక్తులు నలిగిపోతారు. రంగా గారి గొడవలు జరిగిన తర్వాత ఒక ఇంట్లో మా వెళ్తే ఒక ఆడపిల్ల ఏ ఇంటిలో దాడి చేయడానికి వెళ్ళారో ఆ ఆడపిల్ల దూకేసింది, కాళ్ళు విరిగిపోయిన ఆడపిల్లకి. ఆ ఆడపిల్ల ఏం అన్యాయం చేసింది? ఆవిడ రంగా గారికి అన్యాయం చేయలే, కానీ ఫలితం ఆవిడ అనిపించింది. అందుకనే అర్థం లేని ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది. దయచేసి మీరందరూ భిన్న కులాల మధ్య ఐక్యత ఉంటే తప్ప అమరావతి అనేది ఫస్ట్ క్లాస్ క్యాపిటల్ అవ్వదు. ఫస్ట్ అది మీరందరూ దయచేసి తెలుసుకోవాలి. మరి నా మీద ఇంతకుముందు నాకు నేను ఆచరణ చేసి చూపించాను మీకు, మీరు అది ఆచరించండి. అవమానం జరిగిన కులాలను దాటి వెళ్ళండి. ఈ దేశ సుభిక్షం కోసం, మన సమాజం సుభిక్షం కోసం మీరు దాటి వెళ్తేనే మార్పు సంభవిస్తుంది. అందుకే నేను ఇవన్నీ చాలా ఆలోచించి పకడ్బందీగా నిర్ణయం తీసుకున్నాను. ఎవరో నన్ను ప్రేరేపించి నువ్వు టీడీపీకి సపోర్ట్ చేయండి వచ్చింది కాదు, నా అంతర్మదనం నుంచి వచ్చింది, దశాబ్దాల అంతర్మదనం నుంచి. నా బిడ్డని ఇక్కడ చదివించాలి అనుకుంటే నా బిడ్డని ఒకడు వచ్చి నీ కులం ఏది అంటే నేను వెంటనే తీసుకెళ్ళిపోతాను, నా బిడ్డ కులం వద్దనుకుంటాను. అసలు అలాంటి పరిస్థితుల్లో అలాంటి సమాజం వద్దనుకుంటాను. నా బిడ్డ కూడా ఇక్కడ చదవాలి అంటే నా బిడ్డని ఎవరు కులం, నీ కులం ఏంటి అని అడిగే ప్రశ్నలు, నువ్వు మనిషివా మంచోడు అంతేనా కావాలి, అంతేగాని కులాలకి మతాలకి సంబంధం లేదు. ఇక్కడికి వచ్చిన మీరందరూ నా భావజాలాన్ని మీరు అర్థం చేసుకుని వచ్చారని నేను అనుకున్నాను. ఏమ్మా, నాకు ముస్లింలు ఒకళ్ళు కాదు, క్రిస్టియన్స్ ఒకటి కాదు, హిందువులు కాదు ఒకరు కాదు, కాపులు నాకు ఒక నాకు దగ్గర కాదు, కమ్మవారు నాకు దగ్గర కాదు, అందరూ నాకు ఒకటే. ఒక కమ్మ ఆడపడుచు అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ గుండెలు ఏడుకు వస్తుందండి, మర్చిపోకండి. తప్పులు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు తప్పులు చేసే వాళ్ళకే శిక్షణ పరిమితం చేయండి. దానికి సమాజానికి ఆ వర్గానికి అంతగట్టకండి. దయచేసి దీన్ని అందరూ మనం మర్చిపోవాలి. ఇది మీరందరికైనా అలవాటు చేసుకోకపోతే మీ పిల్లలకి చెప్పి ఒక కల్చర్ లాగా గోదావరి జిల్లాల్లో కానీ, విజయవాడ జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ, మిగతా 13 జిల్లాల్లో అభివృద్ధి జరగాలి అంటే ముందు ఆంధ్రప్రదేశ్ సమాజం మారాలి, కులాల నుంచి బయటపడాలి. తెలంగాణ సమాజంలో ఇంత కుల వివక్ష లేదు, ఇంత కులంతో కొట్టుకోరు. వాళ్ళకి తెలంగాణ అభిమానం ఉంది, కానీ నా కులం అభిమానం లేదు. మొదటి తెలంగాణ అభిమానం, కానీ ఇక్కడ మనకి కులం నా కులం ఏంటి అంటారు. కులం కూడి పెడతా ఏం పెడుతుంది? డబ్బుంటేనే కులం, డబ్బు లేకపోతే వేరే పట్టించుకోడు మనం. అంటే నేను గతంలో జరిగిన తప్పులకి నాకు ఎలా ఉందంటే సయోధ్యతో ఉన్న అమరావతి కావాలి. మనుషులు బంధాలతోటి కులాలకి మతాలకు అతీతంగా అన్న అక్క అని పిలిపించుకునే అన్యోన్యత ఉన్న అమరావతి కావాలి. అందుకే నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను. చంద్రబాబు గారిని చూశాం,
ఇంకా చూసుకోదు. అంటే నేను అమరావతి గుంటూరు జిల్లాల్లో కులాల తాటుకు గొడవలు మర్చిపోయి అందరు కలిసి కట్టుగా ఉంటేనే అభివృద్ధి అనేది సాగుతుంది. అభివృద్ధి నా వరకే, అభివృద్ధి మీకు కాదు అనుకుంటే గొడవలు వస్తాయి. నేను అమరావతి గొడవలప్పుడు కూడా అదే చెప్పాను, చాలా అభివృద్ధిని చాలా పారదర్శకంగా చేయండి, కేవలం ఒకరికే కాదు అందరికీ. ఎందుకంటే మీరు రాయలసీమకి న్యాయం జరగాలి, ఉత్తరాంధ్రకి న్యాయం జరగాలి, అన్ని కులాలకి న్యాయం జరగాలి, అన్ని మతాలకి న్యాయం జరగాలి అంటే మనకి లోపల వివక్ష ఉండకూడదు. ఇది నా కుటుంబం నా కులం అంటే అభివృద్ధి రాదు, మళ్ళీ పాత గొడవలే మళ్ళీ వస్తాయి. అందుకని నేను అలాంటి నాయకుడిని కాదని చెప్పడానికి నేను టీడీపీకి సపోర్ట్ చేశాను. నన్ను అవమానపరిచిన పార్టీకి, అంటే నన్ను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కొట్టాడు అని చెప్పిన, పదే పదే చెప్పినా కానీ నేను ఎందుకు తిరిగి వచ్చి సపోర్ట్ చేశానంటే, నేను మీ అందరి కోసం చేశాను, విజయవాడ నగర ప్రజలకు చేశాను. కానీ దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి దక్షత నేను లేదని కాదని లేదని నేను చెప్పట్లా ఉంది. సైబర చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, హైదరాబాద్ నగరం నేను చాలా బాగా చేశానంటారు. కరెక్టే, నేను దాన్నేం కాదంటా. రోడ్స్ దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి బాగా డెవలప్ చేశారు. ఎప్పుడు? హైదరాబాద్ ఒక 150 ఏళ్ళ చరిత్ర ఉంది, ఇంకా ఎక్కువ ఉంది. ఆల్రెడీ చాలా మల్టీకల్చరల్, అంటే అటు అన్ని జిల్లాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి వచ్చే ప్రజలు మమేకమై ఉండగలరు. అక్కడ ఎవరు నీ కులం ఏంటని అడగరు. అలాంటి వాతావరణం ఉండి, గోల్డెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండి, ఇవన్నీ జరుగుతున్నప్పుడు అలాంటి చోట్ల కార్యదక్షత గల చంద్రబాబు నాయుడు గారు గెలవడం చాలా ఈజీ అంట. అందుకని ఒక సైబరాబాద్ అనే సిటీ నిర్మించగలిగాడు. దాన్ని ఆయన మీరు మెచ్చుకోవాలి. దానికి ఆయన నేను ఆయన తగ్గించట్లేదు. దాంట్లో ఆయన ఎఫర్ట్స్ నేను ఇప్పుడు అందమించాను. కానీ అదే పరిస్థితులు అమరావతిలోనూ కమ్మ కాపు గొడవలు ఉంటాయి, నాన్ కమ్మ నాన్ కాపు గొడవలు ఉంటాయి, కాపులకి బీసీలకి గొడవలు ఉంటాయి, దళితులకి అగ్ర కులాలకి గొడవలు ఉంటాయి, ముస్లిం హిందూ గొడవలు ఉంటాయి, ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ దాటి మనం ఎలా మాట్లాడాలి అంటే ముందు నాయకులకి ఆ భావన ఉండకూడదు, నాయకులకి ఆ వివక్ష ఉండకూడదు. అందుకే నా కులం అనే వివక్షని ఆపాద మస్తకం నుంచి, అందుకే నా జీవితంలో ఎప్పుడు కులాన్ని పెట్టుకోలేదు. కొంతమంది కులం భావన ఉంటుంది, అక్కడ కనీసం కుటుంబ భావన కూడా లేదు, నా కుటుంబం అనే భావన కూడా లేదు. అందుకే నేను మా అన్నయ్య గారిని వదిలేసి వచ్చాను. నేను ఇంత చేయగలిగినప్పుడు, నేను ఇంత వచ్చి చేయగలిగినప్పుడు నేను నుంచి కోరుకునేది ఏంటంటే, దయచేసి మంచి కల్చర్ని చేద్దాం, ఐక్యతతో కూడిన కులాల ఐక్యతతో ఉన్న అమరావతి కావాలి నాకు. అప్పుడు కానీ జనసేన నిజమైన ఆశయాలు నెరవేరు. అందరికీ అన్నీ మాట్లాడుతున్నప్పుడు కేవలం ముఖ్యమంత్రిని అయితేనే రాజకీయాలు బాగుంటాయనే కంటే కూడా ముఖ్యమంత్రిని అయితేనే రాజకీయాలు బాగుంటాయి, ముఖ్యమంత్రి అయితే నేను ఈ సమస్య చేస్తానే కల్చర్ నుంచి రాజకీయం అంటే పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పరిష్కారం చేసే విధి విధానాలతో రాజకీయాల పార్టీ ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ఈ ఔత్సాహికులందరికీ, ప్రత్యేకించి మిమ్మల్ని జనసేన శిబిరంలో పేరు పేరున కలుసుకుంటాను. ప్రతి ఒక్కరు మీ స్పీచెస్ చూశాను, మీ కంటెంట్ రైటింగ్ చూశాను, మీరు ఎంత అద్భుతంగా మాట్లాడారో విన్నాను. మీ అందరినీ నేను పేరు పేరున శిబిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పవన్ కళ్యాణ్ మీకు తెలుసుంటారు. మీకు
ఈ రోజున మన మధ్య ఒక 30 అడుగులు 35 అడుగులు 40 అడుగులు దూరం ఉంది. ఆ రోజున మహా ఉంటే 1.5 అడుగు దూరం ఉంటుంది అండి. అలాగే ఇంత మా అందులో మహిళలు ఉన్నారు. ఇప్పుడు తేలిక జనసేనకి మహిళా విభాగం లేదని అంటారు అందరూ. వస్తుంది, అది ఎలాంటి మహిళా విభాగంగా ఉంటుందంటే పెట్టుకొని గుర్రం మీద వెళ్ళి ఝాన్సీ లక్ష్మి బ్రిటిష్ లక్ష్మి ఎలా పోరాడు, అలాంటి సాహసం చూపించిన అతిథులందరికీ మీకు మీకు జరుగుతున్న అన్యాయాలకి బలమొచ్చేలాగా అలాంటి మహిళా విభాగం మీకు ఉంటుంది. మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం దాన్ని. సో నాకు తిరిగి మిమ్మల్ని మెయిన్ జనసేన శిబిరంలో కలుసుకునే వరకు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఈ విధంగా తెలిసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఒకసారి భారత్ మాతాకి జై హింద్.